పేరికాన్ని పూర్తిగా నిర్మలిస్తారే అభివృద్ధి. భారత్ లో పదిహేను నెలలో పేరికం నుంచి ముక్తి పొందిన వారు 41.5 కోట్లు. మానవ అభివృద్ధిలో గణనీయ పెరుగు. నివేదిక వెల్లడించి అభినందించిన ఐరస 300 దాకా సంపాదించిన పేదలే. హైదరాబాద్ జేబీ న్యూస్ మా ప్రత్యేక ప్రతినిధి అందించినటువంటి వార్త. మేడల చంద్రశేఖర్ సీనియర్ పాత్రికేయులు, ధ్యాన వ్యక్తిత్వ వికాస నిపుణులు, 33 సంవత్సరాల సీనియర్ జర్నలిస్ట్ ఇచ్చినటువంటి వార్త. భారత్లో పేరిక నిర్మూలన మానవాభివృద్ధి గణనీయంగా మెరుగైంది. దీనిని ఎకరే సమితి వెల్లడించింది. అయితే 300 సంపాదించిన పేరికంతో బ్రతికిడుచుతున్నారు. అందరి ప్రగతి పూర్తి ఆ దేశాభివృద్ధి పాలకులు గ్రహించాలి. భారత్లో గత 10 నెలల్లో 41.5 కోట్ల మంది పేరిక నుంచి బయటపడ్డారు. మానవాభివృద్ధి పరిమితులతో గణనీయమైన పెరుగుదలను కనిపించింది. ఈ వివరాలను ఐక్య సమితి మంగళవారం వెల్లడించి భారత్ను అభినందించింది. అయితే ఐరస్ వెల్లడించిన ఈ వివరాల మొత్తం జనాభావి కాదు. దేశంలో పేదలు అధిక శాతం ఉన్నారు. అందులో కేవలం 41.5 కోట్లు మాత్రమే మెరుగుపడ్డారు. రోజుకు 156 కంటే తక్కువ డబ్బుతో జీవించిన వారి ప్రతిపాదికగా తీసుకున్న ఈ సూచి నివేదికను తయారు చేశారు. ఇందుకు విరుద్ధంగా భారత కేత్రస్థాయి పరిస్థితి ఉండడం గమనార్హం. గత 15 ఏళ్లుగా పేదలు రోజుకు 300 డబ్బు సంపాదించిన ప్రయోజనం లేదు. పెరిగిన నిత్యావసర సరుకులు, ధరలు, ఇతర ఖర్చులతో ఒక్క పైసా మిలగడం లేదు. పైగా అదనంగా అప్పులు చేస్తూ మరింత పేదలుగానే బ్రతికిస్తున్నారు. ఐరస్ 2005-2006 సంవత్సరం నుంచి 2019-20 వరకు ఈ వివరాలు వెల్లడించింది. ప్రపంచంలోనే 110 దేశాల్లో సంబంధించిన గ్లోబల్ బౌల పరిమితుల పేరిక సూచి ఎంపీఐని యుఎన్డిపి ఐరస్ అభివృద్ధి కార్యక్రమం, ఓపీహెచ్ఐ, ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విడుదల చేశాయి. రోజుకు 156 రూపాయలు, 1.90 డాలర్ల కంటే తక్కువ డబ్బుతో జీవించేవారని పేరుగా పరిగణలోకి తీసుకొని ఈ సూచన రూపొందించారు. చైనాలో 2010-2014 మధ్యకాలంలో 6.90 కోట్ల మంది, బంగ్లాదేశ్లో 2015-2018 మధ్యలో 1.90 కోట్ల మంది, పాకిస్తాన్లో 2012-2018 మధ్యకాలంలో 70 లక్షల మంది పేరికం నుంచి బయటపడ్డారని ఆ నివేదిక వెల్లడించింది. ఈ స్థితిలో మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్ళు నిండాయి. ఇక దేశం అభివృద్ధి చెందుతున్న పాలకులు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్పష్టం యుద్ధం పేరికని పూర్తి నిర్మలిస్తేనే అభివృద్ధి. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఏ పార్టీలు తీసుకున్నా, ఏ దేశం చూసుకున్నా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాయి. పేదరిక నిర్మూలన అనేది ఏ పార్టీ చూసినా, ఎవరు చూసినా పేరిక నిర్మూలన మేము చేస్తాము, పేరికాన్ని జయిస్తాము, పేరికం లేకపోతేనే మన దేశం అభివృద్ధి జరుగుతుంది, పేరికం లేకపోతేనే మనకు అత్యంత సంతోషకరంగా ఉంటాయి, పేదరికం లేకపోతేనే సబ్బండ జాతులు న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితిలో మనం చూస్తాం. కానీ ఇక్కడ పేదరికంలో అత్యంత టాప్లో ఉండే ఇవాళ ఉన్నటువంటి ఏదైతే మానవ అభివృద్ధిలో అభినందించిన ఆరేస, ఎందుకంటే పేరికం విషయంలోకి వచ్చినట్టు భారతదేశంలో అత్యంత దయనీయమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే చదువుకు నోసుకోలేక ఇవాళ ఉన్నటువంటి కనీసం వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, ఇవాళ ఉన్నటువంటి నిత్యావసర సరుకులు పెరగడం వల్ల ఇవాళ వాళ్ళు జీవించలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు 300 రూపాయలు సంపాదించుకొని వాళ్ళు బతికినట్టయితే ఆ 300 రూపాయలు ఇవాళ కిలో టమాటా 200 రూపాయలు అయింది. ఇవాళ ఎక్కడ పేదోడు బతికేటటువంటి పరిస్థితి? కిలో 2 రూపాయల నుంచి మొదలుకుంటే 10 రూపాయలు 20 రూపాయలు ఉండే టమాటా ఈరోజు 200 రూపాయల కిలో టమాటా పోతే పేదోడు ఎలా బతకగలుగుతాడు? ఇవాళ కూలి పని చేసుకున్నటువంటి పేదోడు ఇవాళ నిత్యావసర సరుకులు కొనుక్కునే పరిస్థితి లేదు. ఇవాళ ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నట్టయితే 190 నుంచి 200 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ ఉంది. అంటే ఎంత దయనీయమైన పరిస్థితి. ఇవాళ ఉన్నటువంటి అగ్రగామిగా ఉన్నటువంటి నాయకులతో పాటు పేదరికాన్ని కూడా చూసేటువంటి నాయకులు ఇద్దరు సమానంగా ఉండడం వల్ల ఇవాళ పేదరిక నిర్మూలన అనేది జరగలేదు. పేదరిక నిర్మూలన జరిగితే ఇవాళ వాళ్ళకి అత్యవసర సరుకులు, వాళ్ళకు ఉన్నటువంటి బిలో ప్రావర్టీ కింద వాళ్ళకు రేషన్ బియ్యం ఇస్తారు. అలానే లక్షలాది మందికి సంబంధించినటువంటి కోట్లాది మంది పేదరికం ఉన్నారు. వాళ్ళందరికీ 15 రోజులకు ఒకసారి నిత్యావసర సరుకులతో పాటు రేషన్ బియ్యం ఏ విధంగా నెల నెలకు ఇస్తారో అదే తరహాలు ఇచ్చినట్టయితే పేదరికాన్ని జయించవచ్చు. ఎందుకంటే పేదరికంలో వాళ్ళు డబ్బులు సంపాదించుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదగలుగుతారు. కానీ ఈరోజు ఆ ప్రభుత్వాలు ఆ విధంగా చేయి. ఇవాళ అత్యధిక జనాభా కలిగినటువంటి పేదలు, ఇవాళ అణగారిన వర్గాల గుండె చప్పుడుగా ఉన్నటువంటి పేదలు ఇవాళ ఓటు శాతం కోసం మాత్రమే వాడుకుంటారు తప్ప వాళ్ళ ఆర్థిక వసతుల గురించి కానీ, ఆర్థికమైన స్థితిగతుల గురించి కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నది మన భారతదేశంలో. ఇలా భారతదేశాన్ని తీసుకున్నట్టయితే అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నటువంటి వార్తను మనం చూస్తున్నాం.